హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బంగాళదుంపతో స్మైలీస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికి ముందుగా బంగాళదుంపలు ఉడికించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా తొక్క తీసుకోవాలండి. బంగాళదుంపలు బాగా మెత్తగా ఉడకాలి. ఇలా చూసారా, ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఆ బంగాళదుంపల్ని స్పూన్తో మొత్తం మెత్తగా చేసుకోవాలి. ముద్దగా చేసుకోవాలండి. అసలు బంగాళదుంప ముక్కలు ఉండకూడదు, మెత్తగా అయిపోవాలి పేస్ట్లా. చూస్తారు కదా ఇలాగ. బాగా పేస్ట్లా చేసుకోవాలి, ముద్దగా చేసుకోవాలి. తర్వాత దీనికి కావలసిన పదార్థాలు స్మైల్కి: కార్న్ ఫ్లోర్, కారం పొడి, ఉప్పు, ఉడికించిన బంగాళదుంపలు. ముందుగా బంగాళదుంపలు ఉడికించిన బంగాళదుంపల్లోకి కార్న్ ఫ్లోర్ 4 స్పూన్లు వేసుకోవాలండి. తర్వాత ఉప్పు, తర్వాత కారం, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. అన్నీ బాగా మిక్స్ అయ్యేలా చూసుకోండి. ఇది చపాతి ముద్దలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా కలర్ ఎలా చేంజ్ అయిందో. మనకి కార్న్ ఫ్లోర్ ఏంటంటే కలర్ కూడా వస్తుంది. మనం ఒక కార్న్ ఫ్లోర్ బంగాళదుంప యూజ్ చేయాలండి, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా ఇలా ముద్దగా కలుపుకోవాలి. ముద్దొచ్చినంత వరకు, ముద్దగా అయినంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారా, తర్వాత ఇలా చపాతీలాగా పాముకోవాలి. కొంచెం దలసరిగా పాముకోండి, చేత్తో ఒత్తినా పర్వాలేదు, కొంచెం దలసరిగా ఉండాలి. పాలిథిన్ కవర్ మీద అయితే ఇంకా బాగొస్తుంది. కొంచెం దలసరిగా ఉన్న పాలిథిన్ తర్వాత ఈ చపాతి ముద్దని స్మైలీ షేప్లో కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ అవ్వలేదు, లేదంటే మీకు అవైలబుల్గా షేప్ వచ్చే బాటిల్ ముద్దలు ఉంటాయి కదండి, బాటిల్ కప్స్, అవైనా పర్వాలేదు, షేప్స్ వస్తాయి. చూసారు కదా ఇలాగ పీసెస్గా చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో నూనె రాసుకొని, నూనె మొత్తం రాసుకోవాలండి ప్లేట్ అంతా. తర్వాత ఈ కట్ చేసుకున్న పీసెస్ని ఆ ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారు దలసరిగా కట్ చేసుకున్నా. ఇలా అయితేనే మనకి స్మైలీస్ షేప్ అనేది వస్తుంది. పల్చగా అయితే స్మైలీస్ షేప్ అనేది రాదు, కొంచెం దలసరిగా పాముకోవాలి. చూసారా, తర్వాత ఇలా స్మైలీస్గా షేప్ తీసుకోవాలి. మీకు నచ్చిన షేప్స్ తీసుకొని చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తినే ఐటమ్ కూడా బాగుంటాయి. ఇవ్వండి, ఇలా నేను తీసుకున్నాను డిఫరెంట్ స్మైలీస్లో. తర్వాత కళాయి వేసుకొని నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ స్మైలీస్ అందులో వేసుకోవాలి. స్మైలీస్ వేసిన తర్వాత నూనె మంట కొంచెం తగ్గించాలండి. ఎందుకంటే స్మైలీస్ బాగా లోన ఉడకాలి. హై ఫ్లేమ్లో అయితే మళ్ళీ మాడిపోతాయి. కొంచెం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. స్మైలీస్ కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలండి, లేదంటే అవి విడిపోతాయి, పీసెస్గా అయిపోతాయి. అలా కాకుండా జాగ్రత్తగా కలపెట్టుకోండి.
ఇలా చూసారా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వేగి చూస్తున్నారు కదా, జాగ్రత్తగా వేగించుకోవాలి. ఇలా చూసారా గోల్డ్ కలర్ వచ్చింది, ఎంత బాగుందో. మొత్తం స్మైలీస్ అన్నీ ఇలా అయిన తర్వాత సరింపోలో తీసుకోండి. చూసారా డిఫరెంట్ స్మైలీస్. ఈ స్మైలీస్ మనకి ఈవినింగ్ స్నాక్స్లా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీంతో కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ చాలా బాగుంటుంది. చూసారా మేము చేసే స్మైలీస్ చాలా క్రిప్సీగా చాలా బాగున్నాయి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. ఓకే, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.